తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నట్లు 40 మంది ఎమ్మెల్యే టచ్ లో ఉన్నారు, ఊమంటే వచ్చేస్తారు అని చెప్పి అంటూనే ఉన్నారు. ప్రస్తుతం ఇలా ఇలా గైరాజరైతే ఆ ప్రజలు కూడా నిజమే అనుకుంటారు కదండి. ఇప్పుడు సోషల్ మీడియాలో అదే నడుస్తుంది. ఇందాక సీఎం గారు మాట్లాడిన తర్వాత 15 మంది ఎందుకు దుమ్మా కొట్టారు, టీడీపీ చెప్పింది నిజమవుతుంది కదా, చాలా వ్యతిరేకత ఉంది కదా అంటారు. ఇది 15 మంది బయటకు వచ్చి మీడియాలో రెక్టిఫై చేయాల్సిన అవసరం ఉన్నది. ఎస్, ఎట్లా 15 మంది ఉన్నారా, ఇంకా ఇప్పుడు ఈ రోజు సమావేశం హాజరైన వాళ్ళలో కూడా మిగతా వాళ్ళు ఉన్నారా అనేది కూడా చూసుకోవాలి. ఏదైనా కానివ్వండి, ఈ గెలుపు మీద టీడీపీ పొంగిపోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా అదే సమయంలో ఇదేం చేయొద్దు మనకి అని తక్కువ అంచనా వేస్తే అధికార పక్షానికి ఇబ్బంది. ఈ సమయంలో టీడీపీ కూడా సస్టైన్ కావాలి, బలమైన జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోవాలంటే పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ అవసరమే. ఇప్పటికీ బలమైన జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, కానీ ప్రతి ఒక్కరు వైఎస్ఆర్సీపీ ఇంకా పని అయిపోయిందని చెప్పి ఎవరు అంటున్నారు. ఎస్, వాస్తవం అది. ఆయన రాజకీయం సరైన రాజకీయం తీసుకొస్తున్నాడు. ఎక్కడ ఏ జిల్లాలో ఎవరిని పెట్టాలా, ఎవరిని తీయాలా, ఎవరిని ఏం చేయాలా, ఏ విధంగా పార్టీని ఎంచుకోవాలా, పూర్తి రాజకీయ పరిపక్వతతో పరిజ్ఞానంతో వెళ్తున్నాడు కాబట్టి బలమైన నాయకుడిని అనాలి. ఆ బలమైన నాయకుడిని ఎదుర్కోవాలంటే ప్రతిపక్షాలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ దిశగా ఇప్పుడు ఈరోజు జరిగిన బీజేపీ అధిష్టానం పిలుపు పవన్ కళ్యాణ్ ఒక మలుపులాగా మనం చూడవచ్చు. అంటే సోషల్ మీడియాలో జరుగుతుందంతా, అంటే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కొంత అసంతృప్తితో ఉన్నారనేది అది వాస్తవమా, సోషల్ మీడియా ప్రచారమా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు కొన్ని మీడియా సంస్థలు వస్తున్నాయి భజన అనుకోవచ్చు. అంటే కొంత వ్యతిరేకత ఉంటుందండి సాక్షాత్, ఖచ్చితంగా 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు వ్యతిరేకత ఉంటుంది. చాలా మంది టికెట్ రాదు అనే పరిస్థితులు ఎవరైనా సరే, చాలా మంది వీళ్ళల్లో ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ కూడా ఇవ్వని ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. అదంతా ప్రచారం అంటారు, ప్రచారం కాదు వాస్తవం ఇది. ఇప్పుడు ఇప్పుడు పక్కనున్న రాష్ట్రంలో తెలంగాణ సీఎం అసెంబ్లీ అడుగు పెట్టని ప్రగతి భవన్కే పరిమితం అయ్యారని చెప్పి మనం ఎంతో మంది సోషల్ మీడియాలో చెప్పుకుంటుంటారు కదా, ఎప్పుడు ప్రగతి భవన్లు ఉంటారని. అలానే అనేక మంది ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్ లేదని కూడా చెప్తుంటారు. సేమ్ అదే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి కూడా, చాలామంది ఆ బాధలో ఉండొచ్చు కదా, ఆ వ్యతిరేకత ఉండొచ్చు కదా. అధికార పక్షం ఇప్పుడు నల్లేరుపై నడికి కాదండి. ఇప్పుడు మళ్ళా 175 స్థానాలు రావాలంటే ఈ యొక్క పెరిగిన పొరపాటును సరిదిద్దుకోవాలా, దాన్ని ముందుకెళ్ళాలి, అందరినీ కలుపుకోవాలా, బలమైన అభ్యర్థులు నిలబెట్టాలా, ఇవన్నీ కూడా తొందరపడి ముందే 175 అన్నారా? అదేదే వచ్చింది కోయల్ అన్నట్టుగా తొందరపడి అన్నారు. అన్నకాడి నుంచి ఎక్కువగా వ్యతిరేకత దెబ్బలు ఎక్కువ తగులుతున్నాయి. అవును, కరెక్ట్. అది ఒకసారి చూసుకోవాలి. ప్రచార అస్త్రాలకు కూడా ప్రతిపక్షాలు వైనాట్ 175 సో మొత్తం మీద ఫైనల్ గా, అంటే ఇప్పుడు ఏంటి సార్, ప్రతిపక్షాలు అన్ని ఒక సైడ్, జగన్మోహన్ రెడ్డి గారు 1 సైడ్, ప్రతిపక్షాలన్నీ ఏకమవుతాయా? చాలా కన్ఫ్యూజన్ ఉంది ఇక్కడ. అంటే సిపిఐ, సిపిఎం, బీజేపీ, జనసేన, టీడీపీ ఇన్ని ఏకమవుతాయంటారా? అంటే సిపిఎస్ వీళ్ళకి వీళ్ళకి లాస్ట్ కు వచ్చాక సిపిఎస్, సిపిఎం ఆంధ్రప్రదేశ్ లో ప్రభావం తక్కువ ఉంటుంది. తెలంగాణలో కొద్ది మేరకు ఉండొచ్చు, కానీ క్యాడర్ జారి ఎంత కొంత ఓట్ బ్యాంకింగ్ అయితే ఉంటుంది, కొద్ది మేరకు వెళ్ళిపోవటం కానీ గతంలో సీట్లు ఇచ్చారు, గతంలో ఇచ్చిన వాటి వస్తున్నారు. కానీ ఇప్పుడు నాయకులే మిగిలారు, అక్కడ రాఘవులు ఇక్కడ నారాయణ లాగా వీళ్ళు నాయకులే మిగిలారు. వాళ్ళ సిద్ధాంతాలన్నీ వెళ్ళిపోయింది. ఒకప్పుడు లెఫ్ట్ పార్టీలు వేరు, ఒకప్పుడు గత వేరు. ఇప్పుడు బలమైన ప్రతిపక్షాలు అంటే ఏది ఉంది? జనసేన, టీడీపీ, బీజేపీ, వైసీపీ అధికార పక్షంలో ఉంది. బలమైన ప్రతిపక్షాలు అంటే మూడే, ఈ మూడు కలిస్తే వెళ్ళిపోవటం డిసైడ్ చేస్తాయి. అదే కదా వస్తున్న సమస్య అంతా. మొన్న ఎమ్మెల్సీ ఫలితాల తర్వాత తెలుగుదేశం పార్టీ చాలా కాన్ఫిడెంట్ తో ఉంది, పొత్తులతో కూడా అవసరం లేదు, పెద్ద ఎత్తున విఘ్నుడైన బయట జరుగుతుంది చర్చ. ఇదంతా 40 సంవత్సరాల అనుభవం చంద్రబాబు నాయుడు గారు తెలుసు. అది ఏంటి అది? అది కొంతమంది వర్గం ఇది వివేదించి మనం ఒంటరిగా వెళ్దామని చెప్పి అనుకుంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు అది వాపా. కానీ ఈ చర్చ కూడా ప్రజల్లో బయటకు వస్తుంది, కానీ అది అది తప్పండి, అది తప్పు. ఏదో వెనక ఎవరు సపోర్ట్ చేయకపోతే, జనసేన కేడర్ కూడా సపోర్ట్ చేయలేదు. ఒక టీడీపీతోనే గెలిచాము, ఇక మనం 175 స్థానాలు మేము గెలుస్తాము, మనకే అధికారం అనుకోవటం పొరపాటు. జగన్మోహన్ రెడ్డి గారు నాకు తక్కువ అంచనా వేయటానికి వీల్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్, గాసిప్స్ అండ్ హాట్ న్యూస్. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.